वेलकम टू बिंदु प्रिया क्रिएटिव आइडियाज़ अंडी नमस्कारम ना पेरु विनय नेनु बागुन्नानु मीरु बागुन्नारो लेदो कामेंट सेक्शन लो कामेंट चेयंडी फस्ट टाइम वाळ्ळु एवरैते मा चानल नी चूस्तुन्नारो लाइक चेयंडी सब्सक्राइब चेयंडी एंदुकंटे मेमु कोत्त कोत्त वीडियोस एदैते चेस्तुन्नामो मीकु नोटिफिकेशन द्वारा वस्तायि सो इवाल्टि वीडियो एंटंटे इप्पुडु एंडकालं काबट्टि चाला मंदि वाटर तागुतुंटारु అదే వాటర్ తాగి తాగి కొద్దిగా రొటీన్ కదండి వాటర్ వల్ల సో నేను ఏం చేస్తున్నా అంటే కొద్దిగా వెరైటీగా జ్యూస్ చేసుకుందాం జ్యూస్ కి ప్లాన్ చేస్తున్నానండి ఇవాల ఎలా చేయాలి ఆ జ్యూస్ పేరేంటి మీకు వీడియోలో కంటిన్యూ చేస్తూ మీకు చెప్తున్నానండి ఆ ప్రాసెస్ ఏంది ఏంటి ఏంటంటే బాగుంటుంది అది బాడీకి చాలా చాలా కూల్ ఇస్తుందండి ఆ బాడీ కూల్ ఇవ్వడం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది మనం స్ట్రాంగ్ గా ఉంటాము సో నేను ఏదైతే ట్రై చేస్తున్నానో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది మీకు ప్రాసెస్ అనేది జస్ట్ 5 మినిట్స్ లో అయిపోతుందండి సో దాని వల్ల మీకు టైం బెనిఫిట్ అండి బాడీకి కూడా కూల్ ఉంటుంది హెల్త్ కూడా బాగుంటుందండి సో స్టార్ట్ చేద్దామండి ఓకేనా నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు తీసుకోండి నిమ్మకాయలు ఒకటైనా సరిపోతుంది రెండైనా సరిపోతుంది రెండు నిమ్మకాయలు తీసుకోండి అండ్ సబ్జలు అండి ఇవి మనకు షాపులలో దొరుకుతాయి సబ్జలు ఇవి జ్యూస్ లేస్తే చాలా కూల్ అండి బాడీకి ఇది తీసుకోవాలి నెక్స్ట్ చక్కెర షుగర్ తీసుకోవాలండి మనకు కావాల్సినంతగా వేసుకోవాలి నేను చూపెడతాను ప్రాసెస్ లో అండ్ వాటర్ తీసుకోవాలి అండ్ సాల్ట్ తీసుకోవాలండి సాల్ట్ మనం వేసేది కూడా కొద్దిగానే తక్కువనే వేయాలి ఒకసారి నేను చూపెడతాను ప్రాసెస్ లో ఇది కిస్మిస్ అండి ఇది ఎక్స్ట్రాగా మేము యాడ్ చేస్తున్నాను నేను యాడ్ చేస్తున్నాను ఏందంటే కొద్దిగా బాగుండాలని ఇంకా వాటర్ మిలన్ తీసుకోవచ్చు గ్రేప్స్ కూడా తీసుకోవచ్చు అండి నేను వీటిని ఎలా యూజ్ చేస్తానో మీకు చెప్తాను చూపెడతాను కూడా ఓకేనా ఎంప్టీ గ్లాస్ తీసుకోవాలండి ఎంప్టీ గ్లాస్ తీసుకున్నాక మనం ఏదైతే నిమ్మకాయలు అనుకున్నామో ఒక నిమ్మకాయ రసం ఇలా తీసుకోవాలండి ఇలా పోసుకోవాలి పోసుకున్నాక నెక్స్ట్ వాటర్ అనేది మన కెపాసిటీని బట్టి చూసుకోవాలండి నేను ఇక్కడ దాకా తీసుకుంటున్నాను తీసుకున్నాక కొద్దిగా షుగర్ వేయాలండి షుగర్ వేయాలి ఒక స్పూన్ షుగర్ కొద్దిగా సాల్ట్ ఇంత సాల్ట్ సరిపోతుంది మనకి ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఎక్కువ సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది తక్కువ తీసుకోవాలి అండ్ సబ్జలు అండి సబ్జలు తీసుకోవాలి కలుపుకోవాలి కలుపుకుంటే మనకు అనేది మిక్స్ అవ్వాలి చాలా మిక్స్ అవ్వాలి షుగర్ సాల్ట్ అనేది మిక్స్ అవ్వాలి అండ్ నేను ఏదైతే యాడ్ చేస్తున్నానో ఎక్స్ట్రాగా ఇలా యాడ్ చేసుకోవాలండి ఏంటంటే బాడీకి హెల్త్గా ఇంకొకటి గ్రేప్స్ ఎలా అంటే ఇలా కట్ చేసి ఇక జస్ట్ డెకరేషన్ టైప్ ఇలా చేస్తున్నానండి ఇదండి జ్యూస్ చేశాక సబ్జలు అనేది మనకి ఇలాగా చేంజ్ అవుతాయి ఇలా వాటర్ లో వేస్తే ఇలా చేంజ్ అవుతాయి ఇది బాగా హెల్త్ కి మంచిదండి ఓకే తాగు ఇదండి జ్యూస్ ఇది చాలా మిక్స్ చేసుకుంటూ తాగొచ్చు చాలా మంచిదండి హెల్త్ కి ఇలా ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ సమ్మర్ లో ఎటు వెళ్లకుండా హోమ్ స్టే సేఫ్ అండి ఇంట్లో ఉండండి చాలా రెడీ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్